హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. చంపారన్ మటన్ ఈ మూవీ ఆస్కర్ సెమీఫైనల్స్ వరకు వెళ్ళింది. అసలు ఈ మూవీలో స్టోరీ ఏంటి, దీని ప్రత్యేకత ఏంటి? సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ సార్ ఉన్నారు. హాయ్ సార్. హాయ్ సార్. నార్మల్గా ఆస్కార్ వరకు మన ఇండియన్ ఫిల్మ్ వెళ్ళడం అంటే చాలా వరకు కష్టమనే చెప్పాలి. రీసెంట్గా ట్రిబులర్ మూవీ ఒక సాంగ్ వెళ్ళింది, నాటు నాటు సాంగ్. తర్వాత సెకండ్ ఇప్పుడు మన ఈ చంపారన్ మటన్ సెమీఫైనల్స్ వరకు వెళ్ళింది. ఏంటి సార్ దాని గురించి? మధ్యలో ఎలిఫెంట్ విస్పర్స్ కూడా వెళ్ళింది, అది డాక్యుమెంటరీ కేటగిరీలో, దానికి కూడా వచ్చింది. బట్ ఇది ఒక ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి, చంపారన్ మటన్. మామూలుగా చంపారన్ అనేది ఒక ఏరియా పేరు బీహార్లో. చంపారన్ మటన్ అనేది మామూలుగా కూడా బయట యూట్యూబ్లో కొడితే కూడా దొరుకుతుంది. అదొక వెరైటీ అనమాట. చంపారన్ మటన్ అంటే ఏంటంటే, దాన్ని మట్టి కుండలో తక్కువ మంటలో పెట్టి వండుతారు. సో అది వెరీ పాపులర్. అయితే ఈ సినిమా ఆ వంటకం గురించి కాదు, బట్ ఒక రకంగా వంటకం గురించి కూడా. అంటే దాని ఏమంటారు, డిష్ గురించి కాదు ఇది. ఓకే. యాక్చువల్గా ఈ సినిమా కేటగిరీ ఏంటంటే, ఆస్కార్లో అకాడమీ స్టూడెంట్స్ అవార్డు అని ఒక కేటగిరీ ఉంటుంది. అదేంటంటే ఫిల్మ్ స్కూల్స్, ఫిల్మ్ కాలేజెస్ ఉంటాయి కదా, అంటే ఫిల్మ్ ట్రైనింగ్ స్కూల్స్. ఆ ఫిల్మ్ ట్రైనింగ్ స్కూల్లో ఉండే స్టూడెంట్ల కోసమే సపరేట్గా ఒక ఆస్కార్ అవార్డు ఉంది. దాని పేరు అకాడమీ స్టూడెంట్స్ అవార్డు అనమాట. సో ఆ అవార్డు 1972 నుంచి అవార్డు రన్ అవుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఫిల్మ్ ట్రైనింగ్ స్కూల్లో పనిచేసే స్టూడెంట్స్ పంపించాలి. ఇందులో 4 కేటగిరీలు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ సినిమా నెరేటివ్ కేటగిరీలో సెలెక్ట్ అయింది. సో నెరేటివ్ అంటే కథ చెప్పడం. సో ఇది 24 నిమిషాల షార్ట్ ఫిల్మ్ అనమాట. దీన్ని తీసింది ఎవరంటే, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని పూణేలో ఉంటుంది. మామూలుగా పాపులర్గా దాన్ని పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని పిలుస్తారు. అంటే ఇప్పటికి కూడా దేశంలో వెరీ ప్రెస్టీజియస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్గా అది రన్ అవుతుంది. దాని నుంచి వచ్చి చాలామంది సినిమా గొప్ప సినిమా డైరెక్టర్లు, ఎడిటర్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా అది వెరీ పాపులర్ అనమాట. దాంట్లో సీట్ రావడం కూడా వెరీ డిఫికల్ట్. సో ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్న, ఫైనల్ ఇయర్ చదువుతున్న రంజన్ ఉమాకృష్ణ కుమార్ అనే ఒక అబ్బాయి తీసిన సినిమా, తను డైరెక్ట్ చేశాడు. దీంట్లో పంచాయత్ అనే ఒక వెబ్ సిరీస్లో చేసిన చందన్ రాయ్ అనే అతను యాక్ట్ చేశాడు. ఫలాక్ ఖాన్ అనే ఒక అమ్మాయి దీంట్లో యాక్ట్ చేసింది. ఆ అమ్మాయి కూడా చాలా సినిమాల్లో చేసింది. సో వీళ్ళు మామూలుగా ఎవరీ ఇయర్ డిప్లొమా ఫిల్మ్ అంటారు, అంటే స్టూడెంట్స్ ప్రాజెక్ట్లో భాగంగా ఒక ఫిల్మ్ తీయాల్సి ఉంటుంది అన్నమాట. దానికి ఆ ఇన్స్టిట్యూటే కొంత డబ్బులు ఇస్తుంది, బట్ ఆ డబ్బులు సరిపోదు. అందుకని ఈ రంజన్ కృష్ణ కుమార్ కూడా ఒక 1 లాక్ అప్పు చేసి ఈ సినిమా తీశాడు. ఇతంది బీహార్ అనమాట. బీహార్లో ముజాఫర్ ప్రాంతం, అక్కడ బీహార్లో ఈ ప్రాంతంలో వజ్జిక అనే ఒక భాష ఉంది, అది లోకల్గా మాట్లాడుకునే భాష అనమాట. ఈ అబ్బాయిది కూడా అదే హీరో డైరెక్టర్ది. అందుకని ఏం చేశాడంటే, ఆ వజ్జిక భాషలో తనకు తెలిసిన జీవితాన్నే కథగా తీద్దామని అనుకున్నాడు అబ్బాయి. తన ఊర్లో తన ఏరియాలో ఎలా ఉంటుంది అనేది ప్లాన్ చేసుకున్నాడు. ఇందులో కథ ఏంటంటే, ఒక ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళు సిటీలో ఉంటారు. అయితే లాక్డౌన్, కరోనా టైంలో లాక్డౌన్ వచ్చినప్పుడు అబ్బాయి జాబ్ పోతుంది. అందుకని వాళ్ళు ఊరికి వెళ్ళిపోతారు, ఊర్లో బతుకుదాము, ఇక్కడ కుదరదు, కష్టమని. సో ఊర్లో వెళ్ళి ఉన్నప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది భార్య. ఆమె మటన్ తినాలని చెప్తుంది. అంటే వాళ్ళు చంపారన్ మటన్ అంటే ఆ స్టైల్లో వండుకుంటారు. సో మటన్ తినాలని చెప్తే వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, 800 కేజీ. సో ఎలా తేవాలి, ఏం చేయాలని, మొత్తానికి భార్య ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి ఆమె కోరికను కాదని లేక తను కష్టాలు పడి మొత్తానికి ఎవరి దగ్గర అప్పు చేసి ఒక 800తో ఒక మటన్, అది కూడా ఏంటంటే 800 ఇతని దగ్గర ఉండవు, 600 ఎంతో ఉంటాయి. అందుకని క్వాలిటీ మటన్ రాదు. సో ఎక్కడో చీప్గా ఉండే ఒక మటన్ పట్టుకొని వస్తాడు ఇంటికి. అదేమో భార్య అలుగుతుంది, నేను ఎప్పుడో కోరకుండా చేస్తే నువ్వు ఇటువంటి మటన్ తెచ్చావని. లేదు, నీకు నేను వండి పెడతా కదా చంపారన్ స్టైల్లో అని చెప్పి తను వంట చేసి, ఆమె కూడా హెల్ప్ చేస్తుంది బట్ వంట చేసి పెడతాడు. ఆమె కూడా కాంప్రమైజ్ అవుతుంది, బాగానే ఉంది అనుకున్నట్టుగా. అంటే ఇది దొరకడమే కష్టము,
అన్నట్టుగా తినబోతుంటే అందరు కూర్చొని ఒక గెస్ట్ వస్తారు అప్పుడు. సో ఆ గెస్ట్ వస్తే ఇప్పుడు వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా, ఇంట్లో వాళ్ళకి సరిపోదు. ఈ లోపల ఈ స్మెల్ చూసి చుట్టుపక్కల వాళ్ళు వస్తారు. సో ఇది బేసిక్ లైన్ అన్నమాట. అంటే ఒక కష్టపడి ఒక చిన్న మటన్ తినాలనుకుంటే కూడా ఎంత కష్టంగా ఉంటుంది విలేజ్లో ఇటువంటి ఒక పేద కుటుంబానికి. సో చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళకి పెట్టకుండా ఉండలేని పరిస్థితి, వాళ్ళకి పెట్టాలి. సో ఇది అన్నమాట బేసిక్గా థీమ్. అంటే దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారంటే ఇప్పటికీ బీహార్ లాంటి చోట్ల విలేజెస్లో పూర్ పీపుల్ పరిస్థితి ఎలా ఉంది, చిన్న మటన్ అనేది కూడా వాళ్ళకి ఎంత లగ్జరీ, అది కూడా ఎంత కష్టము అని ఒక సామాజిక పరిస్థితి గురించి నేను సెటైరికల్గా సరదాగా సెటైరికల్గా చెప్పాలనుకున్నాను. అది నా గ్రామంలో ఉండే ఒక రియలిస్టిక్గా చేశాను. దాదాపు 10 మంది అక్కడుండే వాళ్ళనే తీసుకొని యాక్ట్ చేయించాడు అనమాట. అందువల్ల ఒక నేచురల్ ఫీల్ వచ్చింది. అయితే ఇప్పటి వరకు ఏంటంటే దీన్ని ఆస్కార్లో ఉండే ఒక రూల్ ఏంటంటే ఈ సినిమా ట్రైలర్ కానీ ఏమి రిలీజ్ చేయకూడదు అనే రూల్ ఉందన్నమాట అవార్డు వచ్చే వరకు. ఇది 2400 సినిమాలు పోటీ పడితే ఇది 17 సినిమాలు సెలెక్ట్ అయినాయి, అందులో ఇదొకటి అనమాట. సో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి ఎంట్రీస్ వస్తే అందులో ఇది సెలెక్ట్ అవ్వడం అంటే ఇది ఎంత రియలిస్టిక్ నేచురల్గా ఎంత హృదయానికి అత్తుకునే విధంగా తీశాడనేది అందరూ చెప్తున్నారు. యాక్చువల్గా హాలీవుడ్ మీడియా కూడా ఈ సినిమా గురించి రాశారు, అక్కడ ఒక షో చేశారు వాళ్ళకి, అది చూసిన వాళ్ళంతా కూడా దీన్ని చాలా గొప్పగా ఉంది అని రాశారు. సో ఇప్పుడు అక్టోబర్లో ఇది రిలీజ్గా పోతుంది, అక్టోబర్లో అనౌన్స్ చేస్తారనమాట అవార్డు కూడా. సో ఇది ఒకవేళ కానీ అవార్డు వస్తే ఇది ఫస్ట్ టైం ఇండియాకి ఈ కేటగిరీలో వచ్చిన అవార్డు అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఈ కేటగిరీలో ఏ ఇండియన్ సినిమా కూడా సెలెక్ట్ కాలేదు. సెలెక్ట్ అయ్యి సెమీఫైనల్స్ వరకు వెళ్ళడం అనేది ఖచ్చితంగా గ్రేట్. యాక్చువల్గా దాంట్లో నటించిన వాళ్ళు కూడా మేమెవరు ఊహించలేదు. ఇది అతను మెయిన్గా అతను చందన్ రాయ్ అని అతను పెద్ద ఆర్టిస్ట్ అనమాట, వెబ్ సిరీస్ పెద్దవి చేస్తున్నాడు. కానీ వీళ్ళు మా ఊరు అన్నాడు అతను, వచ్చి మీ ఊరే సార్ నాది ఇవన్నీ చెప్పాడు. దాంతో నేను డబ్బులు తీసుకోకుండా యాక్ట్ చేశాను. సరే అబ్బాయికి వెళ్ళిపోతుంది, అతను కాలేజీలో కూడా నా సీనియర్ అని చెప్తే అప్పుడు నేను గుర్తు చేసుకున్నాను. సరే తనకి వెళ్ళిపోతుందని చేశాను, కానీ ఇది నాకు కూడా వెళ్ళిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే అతనికి పెద్ద పేరు వస్తుంది కదా కెరీర్, ఇప్పుడు మీడియా అంతా దీని గురించి రాస్తుంది. సో బీబీసీ దగ్గర నుంచి టైమ్స్ దగ్గర నుంచి మొత్తం ఇంటర్నేషనల్ మీడియా ఈ సినిమా గురించి చెప్తుంది అన్నమాట. సో అందుకని నాకు కూడా పేరు వస్తుంది ఇప్పుడు అని ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏదేమైనా అంటే ఒక చిన్న థీమ్ తీసుకుని మనకు కూడా తెలుగులో కూడా నామిని సుబ్రహ్మణ్యం నాయుడు అని ఒక గ్రేట్ రైటర్ ఉన్నారు చిత్తూరు జిల్లా. ఆయన ఇట్లాంటి కథలు చాలా రాశాడు. వాళ్ళు వాళ్ళ ఇంట్లో చిన్నప్పుడు ఒక మాంసం తినాలంటే ఎంత కష్టాలు పడేవాళ్ళు, ఆ మాంసాన్ని తినడానికి ఏమేమి ట్రై చేసేవాళ్ళు, పక్కింట్లో మాంసం వండుతుంటే వీళ్ళు కావాలని ఆ ఇంట్లో అటు ఇటు తిరగడం, వాళ్ళు ఏమైనా పిలుస్తారేమో అని పిల్లలు, ఇటువంటి ఆస్పెక్ట్స్ అంతా కూడా ఆయన కూడా రాశాడు అన్నమాట. అట్లాగే నాకు నషీద్దీన్ షా అని ఒక గ్రేట్ రైటర్ ఉన్నాడు, ఆయనది ఒక సరదా కథ ఉంటుంది. అదేంటంటే వీళ్ళు ఇట్లాగే ఒక సూప్ చేసుకుంటారు, కోడి సూప్ చేసుకున్నప్పుడు ఒక ఫ్రెండ్ వస్తాడు. ఫ్రెండ్ వచ్చి సూప్ అడుగుతాడు, సూప్ ఇస్తారు. తర్వాత నెక్స్ట్ టైం చేసుకుంటే ఇంకొకటి వస్తాడు. ఎవరంటే మీ మొన్న వచ్చిన ఫ్రెండ్కి నేను ఫ్రెండ్ అంటాడు. సరే వాడికి పెడతారు. ఇలా ఫ్రెండ్స్ వస్తానో ఉండేసరికి ఏమవుతుందంటే వీళ్ళకి సూప్ దొరకదు చేసుకునేవాడికి. అందుకని ఈసారి తనకు తెలివిగా ఏం చేస్తాడంటే ఈసారి వచ్చిన తనకి ఒక వేడి నీళ్ళు ఇస్తాడు సూప్ బదులుగా. మళ్ళీ ఇంకొకసారి అడగ ఫస్ట్ అడుగుతాడు నువ్వెవరంటే ఐఎమ్ ఫ్రెండ్ ఆఫ్ ద ఫ్రెండ్ ఆఫ్ ద ఫ్రెండ్ అంటాడు. సరే అని ఇతను వేడి నీళ్ళు ఇస్తాడు. ఇదేంటంటే సూప్ ఆఫ్ ద సూప్ ఆఫ్ ద సూప్ అంటాడు. సో ఆ కథ గుర్తొచ్చింది అన్నమాట. అంటే ఫుడ్ చుట్టూ కూడా పేదరికంలో కామెడీ ఉంటుంది, కానీ దాని వెనుక ఒక దయనీయమైన పరిస్థితి ఉంటుంది. దాన్ని ఈ సినిమాలో చెప్పారు. ఈవెన్ బలగం సినిమాలో కూడా మటన్ ముక్క గురించే గొడవ జరుగుతుంది. కరెక్ట్, అదే. సో ఏదేమైనా రూరల్ ఏరియాల్లో ఇప్పటికీ పేదరికం ఉన్న చోట మటన్ అనేది మనకంటే రోజు ఎక్కడైనా టక్కని తినగలుగుతాం, కానీ వాళ్ళకి కష్టం అన్నమాట. సో ఒకప్పుడైతే ఫెస్టివల్స్ టైంలోనే చికెన్ మటన్ తినేవాళ్ళు. పేరుకి నాన్ వెజ్జే, కానీ నాన్ వెజ్ తింటామంటారు, కానీ ఎప్పుడో పండగలప్పుడు మాత్రమే ఉండేది. ఇవాళ అది మారింది, బట్ ఇప్పటికీ ఇలాంటి ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.